గైస్ ఎప్పుడు వచ్చాం టెంపుల్ కి టెంపుల్ కోసం ఉండండి అరదు హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ బోనాల్ ఇలా మా దాదాపుల బోనాల్ మరి మీ దగ్గర బోనాలు అయిపోయినాయా ఉన్నాయా నాకు తెలియదు కానీ మా దగ్గర అయితే ఇలా బోనాల్ సో ఇప్పుడు యాక్చువల్లీ సో ఇప్పుడు ముచ్చట అయిందిరా అంటే ఆల్రెడీ అంటే మనకి ఇప్పుడు దోస్తుల ఇంట్లోకి వెళ్ళి ఇన్విటేషన్లు వచ్చినాయి అనమాట లంచ్ ఒకరికి డిన్నర్ ఒకరికి సో అది అట్లా సెట్ అయిపోయింది లంచ్ ఒక దగ్గర డిన్నర్ ఒక దగ్గర కాకపోతే ఇప్పుడు లంచ్ అనేసరికి మూడు అవుతుంది డిన్నర్ అయ్యేసరికి మళ్ళీ 8 9 అవుతుంది ఇప్పుడు ఆకలి అవుతుంది సో అందుకే ఇప్పుడు అట్లా పోయి నాస్ట్ చేస్తాం అట్లనే మావాడు కోడిపుంజు తీసుకుంటాం అంట కోడిపుంజు తీసుకుని వస్తాం బోనాలకు అయితే ఏమి స్పెషల్గా బ్లాగ్ ఎక్స్పెక్ట్ చేయకూరి అంటే ఈ లాదర్ బోనాలు మీకు చూపిస్తా చేపిస్తా అని చెప్పి అట్లా అయితే ఏం చేయను ఎందుకంటే ఇక్కడ ఇది రాగమాగ ఉంటుంది నాకు అవి తల బొబ్బుది కాదు సో అందుకని చెప్పి నేను పోను రికార్డులు చేయను అంతే సో వీడియోలో పోయే ముందు మళ్ళీ మీకోసం ఒక కొత్త ప్రోడక్ట్ పట్టుకొచ్చిన ఇది సెటలిన్ మలెట్ అనమాట యాజ్ ఇట్ ఈస్ ఆటం వాళ్ళది సో ఇది నేను ప్రీ వర్కౌట్లో వాడుతాను ఇది మన పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి అండ్ మనకు ఏమంటారు మంచి మజిల్ పంప్ ఇవ్వడానికి అండ్ అట్లనే ఇంకోటి మెయిన్ రీజన్ ఇది దీనికి నేను ఎందుకు వాడతాను అంటే వస్కులారిటీ అనమాట ఇది వస్కులారిటీ మంచి ఇంప్రూవ్ చేస్తుంది సో నేను దీన్ని ఎట్లా వాడతారా అంటే ప్రీ వర్కౌట్లో అండ్ ఏమంటారు ప్రీ వర్కౌట్లో 2 స్కూప్స్ ఇది దీంతో 2 స్కూప్స్ ఇది వేసుకొని అండ్ పింక్ సాల్ట్ అనమాట పింక్ సాల్ట్ కొంచెం వేసుకొని వాటర్లో వేసుకొని తాగేసు ఒక 10-15 మినిట్స్ తర్వాత వర్కౌట్ షూర్ చేస్తా సో ఇది తీసుకున్నప్పటి నుంచి నాకు కొంచెం వస్కులారిటీలో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది టు బి ఫ్రాంక్ ప్రామిస్ చెప్తున్నా అండ్ మీకు నా పాత వీడియో నుంచి ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను ఫస్ట్ నుంచి కూడా అప్పుడు కూడా మీకు చెప్పిన సిట్రోలిన్ మాలెట్ నేను యూజ్ చేసి దీని రివ్యూ మీకు ఇస్తా అని చెప్పి కాకపోతే అప్పుడు నేను వేరే బ్రాండ్ యూజ్ చేస్తుండే ఇప్పుడు మన బ్రాండ్ యూజ్ చేస్తున్నా బస్ అంతే ఇంకేం లేదు సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా అండ్ నా కూపన్ కోడ్ యూజ్ చేయండి మీకు డిస్కౌంట్ వస్తుంది ఇదే ఒకటే కాదు మీరు యాజటీస్లో పోయి ఏ ప్రోడక్ట్ కొనాలన్నా కూడా నవీన్ యాజటీస్ అనే కూపన్ కోడ్ వాడండి మీకు డిస్కౌంట్ వస్తుంది పోయి మంచిగా పొత్తుపదిగాలు స్నానం చేసి మంచిగా రెడీ అయినా మాకడు పడేప్పుడు కూడా స్నానం చేయలేడు గబ్బు మాకడాడు ఇక్కడ గబ్బు మాకడాలు నెంబర్ వేసుకొని తిరుగుతున్నాం మంచి ఏం చేస్తాం మీకు ఆ పోనీ పాపం వేష్ మాకడాడు గలీజ్ మాకడాడు మాత వెనకాల పోయి తెగిపోవాలి దీని ఇట్లనే అరే కోడి దొక్కుతుంది రాయ్ సుబ్రహ్మణ్యకి ఇడికి మన ఉప్పుడుగా మాంగళం టెంపుల్ దగ్గరికి వచ్చాం ఇంకో మా అన్నయ్య నేను పైకి పెట్టి అరే కౌశిక్ నేను ఎందుకు పిలిచినవరా ఆయన్ని ఊర్లలో వేరే దొక్కిండు ఏమైందిరా థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సిగ్గులేని మాకేలాడే ఒక్కడ తింటుడు సిగ్గులేని మాకడాడు దొంగ మాకడాడు ఇంకా వస్తుంది ఇక్కడ ఏమో పెద్ద తీసుకొని అక్కడ చిన్నది ఇచ్చాడు దొంగ మాకడాడు లంగా ఎప్పుడు వచ్చాడు టెంపుల్ కొంచెం ఉందని అడుగు ఫోన్ ఎత్తుకోవాలా సార్ డబుల్ యాక్షన్ నేను ఎరుపుకుని ప్రత్యేక దర్శనం విఐపి ట్రీట్మెంట్ సో గాయ్స్ అయిపోయింది మా దర్శనం ఇంకా మా వాళ్ళు ఇంకిద్దరు ముగ్గురు లోపలనే ఉన్నారు ఒక
ఎవరైనా ఇంకా నలుగురు ఐదు పది మంది అనుకున్నాను. సో ఇక వాళ్ళందరూ వస్తున్నారు, నిలబడతాం వాళ్ళ కోసం. వాళ్ళు వచ్చినాక అందరం కలిసి పోదాం. ఇట్లా వేరే బండి మీద కూర్చున్నప్పుడు సెంటర్ స్టాండ్ వేసి కూర్చోరు, సైడ్ స్టాండ్ వేసి కూర్చోరు అనుకో, ఆడొచ్చి తిడతాడు. అవలప్పు కొన్ని వారా గాడిదలేకైనా సెంటర్ స్టాండ్ ఇరిగిపోతుంది అంటాడు, సైడ్ స్టాండ్ ఇరిగిపోతుంది అంటాడు. సెంటర్ స్టాండ్ వేసి కూస్తే అరే అన్న తెలుగు ఉంది, సెంటర్ స్టాండ్ వేసి కూర్చుండు ఏం కాదులే అని చెప్పి అనుకుంటాను అట్లా. ఓకే ఓకే ఓకే. నేను కూర్చుంటేమో కానీ ఏడు కూర్చుంటే అయితే నీ దగ్గర ఇరిగిపోతుంది. అమ్మాయి ఏం టార్చర్. సో గైస్ మధ్యాహ్నం బిర్యానీ తిన్నా, సో అందుకే ఇప్పుడు డిన్నర్ ఏం తింటారని నేను నార్మల్గా ఇది ప్రోటీన్ బార్, ఒకటి ప్రోటీన్ బార్ తింటున్నా. దీంట్లో నుంచి 20 grams ప్రోటీన్ వస్తుంది, ప్లస్ సౌ క్యాలరీస్, సౌ చిల్లర క్యాలరీస్ వస్తాయి. అండ్ ఇప్పుడు ఒక ఇప్పుడు సినిమా పోతున్నాం, సో సినిమా పోతున్నాం కాబట్టి నిద్ర వస్తుంది నాకు, అందుకే కెఫెన్ కావాలి కాబట్టి స్టింగ్ అన్న ఏదన్నా కెఫెన్ ఏదన్నా కాఫీ అన్నది ఆగి మన తాగేసి సినిమాకి వెళ్ళిపోతాం. సో గాయ్ ఇప్పుడు సినిమాకి అయితే ఏం పోతలేదు, ఎందుకంటే అంటే ఇక మా వాళ్ళు ఏ ఆ లవ్ స్టోరీ సినిమాలు ఏం పోతామరా, ఊక గదే లవ్ స్టోరీ గదే కథ వద్దు అని చెప్పి. ఇంకొకటి చిన్నగాడు సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల వాడు రావట్లేదు, ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా రావట్లేదు. సో ఇక మనం ఏం పోతాం, ముగ్గురమే ఉన్నాం, ముగ్గురం ఏం పోతాం, మజా రాదు, లైట్ తీసుకో రేపు పోదామని చెప్పి అన్నాడు. సో రేపు పోదామని చెప్పి రేపటి పోస్ట్పోన్ చేసినాం. సో అదనమాట ముచ్చట ఇప్పుడు తిననికే పోతున్నాం, తిననికే పోతున్నాం, పిశ్వాస్ పోయి మనం తిందాం. బాగా తెలుసులేరా ఎప్పుడు అన్ని నుంచి భయం నాకు ఇవ్వలేదు దేవుడు.